వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోజు మనతో పాటు జ్యోతిష బ్రహ్మ వెనూతన శరుమణి బెదాంకితలో నలభై సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జందాల శాస్త్రి గారు ఉన్నారు అక్టోబర్ నెలలో కనుక మనం చూసుకుంటే ప్రత్యేకించి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది విద్యా ఉద్యోగం వ్యాపారం అర్థం లాంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలన్నది ఈరోజు మనం డాక్టర్ జందేల శాస్త్రి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ప్రప్రదంగా మా గురుదేవులు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ పద్మచన్నములకి శిరస ఉంచి వారి ఈ నమస్కరిస్తూ నాగరాజు చక్కగా మనము ధనస్సు రాశిని గురించి ఈ ధనుసు రాశికి చక్కగా ఈ మాసాంతం అనగా ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవయో సంవత్సరం నుండి ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు ఎలాగ గ్రహస్థితిని ఉంటుందో వివరిస్తూ మీకు ద్వారా సర్వ భక్తులకు కూడా వారి వారి యొక్క విధి విధానాలు ఎలా ఉండాలనో తెలియజేసే ముందుగా కూడా గ్రహం మూలం సర్వం జగత్ మీ డాక్టర్ జంజాల శాస్త్రి గ్రహస్థితే సర్వస్థితులకు మూలం అనేటువంటి ఒక నలభై సంవత్సరం అనుభవాన్ని రంగ చెప్తున్న మాటే ఈ గ్రహం మూలం సర్వం జగత్ అలాగనే నా సర్వ భక్తులు కూడాను ప్రప్రదంగా కూడా నిరంతరం కూడాను ఈ చెప్పేటువంటి నేను ఈ శ్లోకాన్ని మీరు పఠించడం మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఆది సంపూర్ణమైనటువంటి ఈ మహత్తరమైనటువంటి విషయం ఏమనగా ఇది పఠించే కొద్దీ మీకు మగా మంచిగా జరుగుతుందనేటువంటి సత్సంకల్పంతో ద్వాదశ రాశస్థానే ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ జ గురుశుక్ర శనిభ్య రావు కేతు దేవతా స్థాన ఫలితాంశ శుభప్రద యోగ్యతా యోగ్యతాపరసి్యర్థం నిరంతర ధ్యాన సంపూర్ణ గ్రహదేవత అనుగ్రహశిత్యర్థం ఇది నా భక్తులు సర్వులు కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వదిస్తూ ఓ నా ఆత్మబంధువులారా ఈ మాసాంతము మీ నిత్య జీవన గమనములో ధర్మ భద్రత కలిగిన మీ కార్య సాధన కొంతమేర నవగ్రహ దేవతల అనుగ్రహం వలన సఫలీకృతం కావాలనేటువంటి విశ్వాసంతో నేను ఈ కింద సూచించబడినటువంటి మంత్రాన్ని తంత్రాన్ని మీరు పాటించండి మీ ఆశయ సాధన కొంతమేరకైనా జరుగునని నేను విశ్వసిస్తూ మీరు విశ్వాసంతో పాటించమని మీకు తెలియజేస్తూ అలాగే మీకు సర్వం శుభం జరగాలని ఆస్వదిస్తూ ఈ మాసాంత ముందు ఉన్నటువంటి గ్రహస్థితిని మీకు ముందు వివరిస్తా నేను చూడండి చక్కగా ఈ యొక్క ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై వరకు కూడాను గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు మనం వృషభ రాశిలో రాహువు అలాగే సింహరాశిలో శుక్రభగవానుడు ఉండి అదే నెలలో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవైనా ఆ యొక్క శుక్రభగవానుడు కన్యలో ప్రవేశిస్తాడు అలాగే కన్యా రాశిలో సూర్యభగవానుడు పదహారో తారీఖు వరకు ఉండి పదిహేడో తారీఖు నాడు చక్కగా తొలలోకి వస్తాడు ఇప్పుడు కన్యారాశిలోనే పదహారు వరకు కూడాను సూర్యభగవానుడు ఉంటే ఆ తర్వాత తులారాశిలో బుధ భగవానుడు ఉంటే ధనుస్సులో బృహస్పతి అనగా గురు భగవానుడు ఉంటే మకరంలో శని ఉండి వక్రశని అయ్యి ఆ యొక్క ధనుసులో చుట్టడం జరుగుతూ ఉంటే తర్వాత అట్టనే వక్రంగా కలిగినటువంటి కుచభగవాను కూడాను మీనలో ఉండటం జరుగుతుంది ఇలా ఉంటూ చంద్ర ఆధారితం అంటే చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మాత్రలు గనక దాని ఆధారితం తీసుకొని అలాగే ఈ మాసాంతం ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణములని అలాగే కూడా రావుకాలము యమగండము దుర్ముహూర్తము వర్జము కాలాన్ని కూడాను పరిశీలించుకొని మా యొక్క సర్వ భక్తులకు కూడాను ఈ మాసాంతం వారి యొక్క నిత్య జీవన గమనంలో ఎలాంటి విషయాలు ఎలా ఉన్నాయని మీ ముందుకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తూ ప్రప్రదంగా మా యొక్క ఈ ధనుసు రాసు కలిగిన నా భక్తులకు ఈ చక్కని ఈ మాసాంతం కూడాను ప్రప్రదంగా చెప్పే ముందు మీ ధనుసు ఎలా మీకు సంభవిస్తుందన్నప్పుడు మీ నక్షత్రం తెలియనటువంటి నా సర్వభక్తులకు కూడాను మీ పేరు మొదటి అక్షరము అనగా యో ఏ బ బి భూ ధ బే కలిగినటువంటి వారు అలాగే మూలా నక్షత్రం నాలుగు పాదములు అలాగే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదము కలిగినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి కలిగినటువంటి వ్యక్తులుగా మీరు పనిలో తీసుకోవాలి నా భక్తులకి ఇది విషయం అలా ఈ ధనుసు రాశి వారిని మనం చూసినప్పుడు ప్రప్రదంగా కూడా ఆరోగ్య స్థితిని గురించి ఒక తరువాత ఆలోచించినప్పుడు ఈ ధనుసు రాశికి శినేశ్వరి అనుగ్రహం మీద కొంచెం వారి అనుగ్రహంగా కలిసి చూసుకుంటే ఎటువంటి ఢోకా లేకుండా హ్యాపీగా ఆనందంగా కూడా వారి ఆరోగ్యస్థితి ఉంటుందని తెలియజేస్తూ సంపూర్ణ ఆరోగ్యత ఫలం మీకు దక్కాలంటే శనేశ్వరి అనుగ్రహం కూడా మీకు కావాలి కనుక దాన్ని గురుముఖంగా తీసుకునే ప్రయత్నించాలని మీకు తెలియజేస్తూ ధనుసు రాశి వారికి ఆరోగ్యం సంపూర్ణం కలగాలి మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ ఆ తర్వాత వ్యాపార వ్యవహారాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ధనుసు రాశి వారికి రాశిలో ఉన్న గురు మహాయోగం రాశికి చక్కగా లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మహాయోగం అలాగే దశమ వృత్తి స్థానంలో ఉన్నటువంటి రవి అలాగే నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ వ్యాపార వ్యవహారాలని మీరు పెంచుకునేదానికి ఇది ఒక సదావకాశంగా కూడా భావించవచ్చు భావించాలి కూడా ప్రయత్నించండి పట్టు వదలని విక్ర వలె ప్రయత్నించండి లబ్ధిని పొందడానికి అవకాశం వస్తుంది కానీ శనిశ్వరి అనుగ్రహం కూడా మీకు కూడా అవసరం వస్తుంది ఇక్కడ ఎందుకు ప్రజారికి శని భగవాన్ అని చెప్తున్నానంటే ఈ రాశికి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి మకరంలో ఉన్న శనిపగవాళ్ళు శని భగవాడిని ధనుసు చూస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది దాని గురుముఖంగా ఏంటి అని తీసుకొని ముందుకెళ్తే వ్యాపారంలో కూడా సమృద్ధిగా అదృష్టంతో మీరు ధనం సంపాదించగలుగుతారని మనస్ఫూర్తిగా ధనుసు రాశిని ఆస్వాదిస్తూ ఆ తర్వాత విద్యా విధానం చూద్దాం ధనుసు రాశి అంటేనే గురువు గురువు అంటేనే విద్య విద్య గురువుకి సంపూర్ణ స్థితి అటువంటి దాంతోపాటు కూడా ఈ ధనుసు రాజుకి పంచమ స్థానమైనటువంటి మేషానికి అధిపతి శుక్ర ఆ యొక్క కుజ భగవానులు కూడాను చక్కగా కూడాను చతుర్థ స్థానంలో మీనవుల స్వస్థానంలో ఆ యొక్క ధనుసుకు స్వస్థానమైనటువంటి మీనవులో ఉండడం కూడా యోగదాయకమే అంటే విద్యా విధానంలో కూడా వీరు మంచిగానే ఉంటుంది మంచి మేధస్సు దానికి బుధుడు కూడాను లాభస్థానంలో ఉన్నాడు రవి కూడా దశమ స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా యోగానికి ఒక సంపూర్ణ స్థితి కలుగుతుందని చెప్పవచ్చు కాకపోతే దశకి స్థితిలో ఉన్న కేతు యొక్క ప్రభావం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని కూడా మనం ఆలోచించాలి ఏంటంటే వృక్షకములో కేతు ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇందాక నేను చెప్పినట్టుగా కూడాను మళ్ళీ ఇంకొక తో గ్రహస్థితిని కూడా వివరిస్తాను మీకు మళ్ళా గుర్తుపెట్టుకోండి వృషభములో చక్కగా రాహు ఉండగా సింహములో ఉన్నాడు అది ఇరవై నాలుగు తర్వాత కనిలోకి వస్తాడు అలాగే కన్యారాశిలో సూర్యభగవాన్ నుండి పదిహేడవ తారీఖు తులారాశికి వస్తాడు తులారాశిలోనే ఉన్నాడు వృక్షకులో కేతు ఉన్నాడు ధనసులో గురువు ఉన్నాడు అలాగే మకరములో శని భగవాన్ నుండి వక్రశని కత్తుడై ఉన్నాడు అలాగే మీనంలో కుజుడు ఉన్నాడు ఈ కారణాల వల్ల మీకు చక్కగా కూడా విద్యా విధానంలో సంపూర్ణ స్థితి కలిగించేదానికి అవకాశం మెండుగా దండిగా ఉందని తెలియజేస్తూ శని ఎలా అనేది గురుముఖం తీసుకొని సంపూర్ణ విద్యాగతులు కావాలని నా యొక్క భక్తులకి ధనుసు రాసుని ఆస్వాదిస్తూ ఉద్యోగ విషయాలను ఒక ఆలోచించినప్పుడు ఇది సరైన సమయం ఎందువల్లంటే సూర్యుడు ఉద్యోగానికి ఇచ్చేదానికి దశమస్థానంలో మంచిదే లాభస్థానంలో మంచిదే కాకపోతే చొల్లలోకి రాహు వచ్చిన తర్వాత ఆ యొక్క రవి వచ్చిన తర్వాత చొల్లో రవి ఏమవుతాడంటే కొంచెము బుధున్ను కూడాను ఇబ్బంది పెట్టి ఈ ఉద్యోగ విషయాలలో ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఉన్న స్థితి కన్నా పదిహేడు తర్వాత కొంచెం ఇబ్బంది వస్తుంది అది ప్రమోషన్లు అనుకోండి లేకపోతే కొత్తగా నూతన ఉద్యోగాలు అనుకోండి ఏదైనా సరే ఆ విషయాలు కొంచెం జాగ్రత్త వహించాలి కాబట్టి సూర్య అనుగ్రహంతో పాటు శనిశ్వరి అనుగ్రహం ఎలా అనేది గురుముఖంగా తీసుకునే ప్రయత్నించి సంపూర్ణ ఉద్యోగంలోకి విశ్వ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు ఫలితం వస్తుందనే నేను మీకు తెలియజేస్తూ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా ఆ తర్వాత వివాహ ప్రక్రియ గురించి ఆలోచిద్దాం ఇది కూడాను ధనుసు రాశి వారికి శుభగా కాలంగానే చెప్పుకోవచ్చు కాలం ఏమంటే ఈ ధనుస్సుకి చతుర్థ స్థానములో ఆ యొక్క కుజభగవాను ఉండటం మంచిదే అలాగే ఈ ధనుసు రాశికి లాభాధిపతి అలాగే సష్టమాధిపతి అయిన శుక్రభగవానుడు నవభాగ్య స్థానంలో ఉండి ఇరవై నాలుగుకి మళ్ళా దశమ స్థానంలోకి రావటం బుధుడు మంచి స్థితిలో ఉండటం యోగంగా ఉన్నా కూడా మకరములో ఉన్న శని భగవానుడు కుజుడు చూస్తుందా కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది కనుక అలాగే భగవాను శని భగవాను యొక్క యోగం ఎలా అనేది గురుముఖంగా తీసుకొని ముందుకు వెళితే శుభస్థ శీఘ్రం అన్నట్టుగా వివాహ విషయంలో కూడా శుభం జరగాలని జరుగుతుందని నేను విశ్వసిస్తూ మీరు ప్రయత్నించండి సంపూర్ణమైన స్థితి కలగాలని మీకు ఆస్వాదిస్తున్నాను శుభం జరగాలనేటువంటిది వివాహం త్వరగా అవుతుందనేటువంటి విశ్వాసం ప్రయత్నించండి శుభం జరుగుతుందని ఆస్వాదిస్తున్నా తర్వాత మనము సంతానాన్ని గురించి ఒకదానం మనం పరిశీలనగా చూసినప్పుడు ఇది ధనుసు రాశి అంటేనే ఆ యొక్క రాశికి అధిపతి బృహస్పతి బృహస్పతి అంటేనే సంతానం సంతానానికి సంపూర్ణంగా కూడా పంచమ అయినటువంటి ఈ మేషానికి సంబంధించిన అధిపతి కుజ భగవాను కూడా కుటుంబ స్థానములో మీనములో ఉండటం వలన సంతాన యోగ్యతకి సంపూర్ణమైన స్థితి కలిగేదానికి అవకాశం ఉన్నా ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే శరీశ్వరుడే ఈ ధనుసు రాశికి ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైనా శని ప్రభావం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక దానికి ఆలోచన లే ధనుసు రాశి అంటేనే ప్రస్తుతం నడుస్తుందంతా కూడా ఏం శని ప్రభావం కనుక శనిశ్రహం కావాలి మీ ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా తెలియజేయాల్సి వస్తుంది దీన్ని మీరు గురుముఖంగా ఎలా అని తెలుసుకోండి శుభం జరుగుతుంది సంతానం కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కళారంగాన్ని చూసినప్పుడు కూడా ఎన్ని రంగాల్లో బాగుంది కళ ధనుసు రాశి కళారంగానికి కూడా చూడండి కళారంగానికి అధిపతి శుక్రుడు ఈ ధనుసు రాశికి లాభాధిపతి శుక్రుడు అలాగే సష్టమాధిపతి శుక్రుడు నవభాగ్యస్థానంలో ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు కనిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఇప్పుడు సింహంలో ఉంచి కనిలోకి వస్తున్నాడు యోగవేగత అటు తొమ్మిదో స్థానం ఉంటే ధనస్థానం మంచిదే అటు వృత్తి స్థానం మంచిదే అలాగే బుధుడు మేధస్సులో బాగున్నాడు రవి ఈ యొక్క కళారంగంలో వృత్తి అంటే చేసే పని కనుక పదహారో తారీఖు వరకు కూడా బాగుండి పదిహేడో తర్వాత త్వరలోకి వస్తాడు లాభంలోకి వస్తాడు కానీ అక్కడ కొంచెము త్వరలో త్వలలో సూర్యభగణ తాను శక్తిని శక్తినివ్వలుడు కనుక ఒక్క తర్వాత ఆ యొక్క సూర్యశులు భగవాన్ యొక్క అనుగ్రహం కోసం గురుముఖం తీసుకునే కళారంగంలో కూడా మీరు విజయం సాధించాలని సాధిస్తారని మనస్ఫూర్తిగా కళారంగా అవసరమైన మా ధనుసు రాశి వారికి కూడా ఆస్వాదిస్తూ విదేశయానం గురించి ఆలోచించినప్పుడు ఈ విదేశయానానికి కూడా ఇది ఒక శుభప్రదమైన సమయంగానే మనం పరిణం తీసుకోవాలి ధనుసు రాశి వారిని కారణం ఏమంటే విదేశీయానం ఎక్కువ కూడా శని భగవానుడు రాహు కేతువే అవసరం వస్తారు రాహు షష్టములో యోగదాయకంగానే ఉన్నాడు శని భగవాను కూడాను ద్వితీయ కుటుంబ స్థానంలో వక్రగతుడైనటువంటి గురువుని చూస్తున్నా కూడాను అక్కడ మంచిగా ఉన్న కేతు అనుగ్రహంతో కనుక కొంచెం కేతు అనుగ్రహం కనుక పొందగలిగితే విదేశానికి వెళ్ళడానికి సంపూర్ణమైన స్థితి మా యొక్క ధనుసురాశి రాశి భక్తులకు ఈ మాసంలో జరగడానికి అవకాశాలు మెండుగా దండిగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఆ యొక్క కేతు అనుగ్రహం మీరు పొందాలని పొందేదానికి గురుముఖం తెలుసుకుంటారని తెలుసుకొని మేము విదేశానం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ అలాగే అధికార యోగాన్ని గురించి ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా ధనుసు రాశి వారికి చూడండి ఈ ధనుసు రాశికి నవభాగ్యాధిపతి అయినటువంటి ఆ సూర్య భగవానుడు ఇప్పుడు పదహారో తారీఖు వరకు కూడాను దశమ వృత్తి స్థాయిలో ఉన్నాడు వృత్తి అనంటేనే మీరు చేసే ఉద్యోగం అనుకోండి ప్రమోషన్ అనుకోండి లేదా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించడం ఏదైనా వృత్తి అంటే మనం చేసే పని అలాంటి అధికార యోగ్యతతో పాటు ఏదైనా కూడాను రాజకీయ ప్రవేశం కానివ్వండి రాజకీయ నాయకులు ఒక పదవులు కానీ ఇలాంటి వాటిలో కూడాను ఈ సూర్యభగవానుడు అనుగ్రహం చాలా అవసరం గనక అది మంచి స్థితిలోనే ఉంది లాభానికి వస్తున్నాడు ఆయన పదిహేడు తారీఖు కానీ లాభంలో వచ్చిన త్వరలో అంతా సంపూర్ణ స్థితిని ఇవ్వలేడు గనక ఒక్క తలవ శని భగవానుడు ఆ సూర్య భగవానుడు ఎలా దా వాటిని యొక్క అనుగ్రహం మీకు పొందాలనేది గురుముఖంగా తెలుసుకొని ముందుకెళ్తే అధికార యోగ్యత కూడా సంపూర్ణ స్థితి కలగాలని మనస్ఫూర్తిగా మా ధనసు రాసి భక్తులని ఇలా ఈ అద్భుతమైన ధనుసు రాశి వారికి ఇలాంటి విషయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ అదృష్ట సంఖ్యలను కూడా హోతల పరిశీలనగా చూసినప్పుడు ఏడు అలాగే కూడాను చక్కగా కూడా పదమూడు ఆలకంగా కూడాను ఇరవై ఏడు ఏడు పదమూడు ఇరవై ఏడు తేదీలు అలాగే అదృష్ట వారములుగా మనం చూసుకున్నప్పుడు శుక్రవారము శనివారము సోమవారాన్ని మీరు తీసుకోండి శుక్ర శని సోమవారాల్లో ఈ ధనుసు రాశి వారు మంచి శుభ వారములు శుభ తారీఖులు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి ఈ సమయంలో మీ తారాబలం సరిపోయిందా లేదా లేకపోతే ఆ రోజు ఏదైనా అష్టములు నవములు అమావాస్యలు ఇంకా ఏదైనా నక్షత్రాలు సరిగా లేకపోవడం ఉండదా లేదా అని గురుముఖంగా తెలుసుకోండి తెలుసుకోకుండా నేను చెప్పాను కదా అని మీరు చేసి దాంట్లో ఇబ్బంది పడి మళ్ళీ నన్ను మీరు ఏమాత్రం కూడా మనసావాచ కర్మలు కూడా నన్ను గురుగారు ఇంటికి చెప్పారనేటువంటి భావం భావన రాకూడదని మీకు ముందుగా తెలియజేస్తున్నాను అలాగే మీకు ఒక చక్కని మంత్రాన్ని తెలియజేసే ముందు ఈ ప్రత్యేకమైన మర్యాచరణ స్త్రీ పురుషుడు సర్వులు కూడా పాటించవచ్చు ఒకటే ఉదయమే స్నానాంతరం సూర్యభగవాను నుంచొని నేను ఈ చెప్పిన మంత్రాన్ని ఏకాగ్రతతోటి ప్రప్రదంగా మీ తల్లిదండ్రుని మనసులో ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఈ చెప్పిన మంత్రాన్ని ఆ చెప్పినటువంటి ఏదో తంత్రమైన పరిహారాన్ని మీరు పాటించండి శుభం జరుగుతుందని ముందుగా మంత్రం త్రియంభక వరదాయక త్రియంభక వరదాయక నవభాగ్య విధాత నవభాగ్య విధాత ఓం హ్రీం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం నమ అలాగే చేయాల్సింది ఏంటంటే గుమ్మడకాయించి ముందుగానే పెట్టుకొని దాన్ని ఒక బద్ద కోసి చిన్న చిన్న ముక్కలు చేసి చక్కగా చేతుల్లో పెట్టుకొని ఈ పై మంత్రాన్ని పఠించి ఆ ముక్కల్ని పక్షుడికి ఆహారంగా వేయండి ఇంతే ఇది మీరు చేయాల్సిన తంత్రం దీనివల్ల గొప్ప యోగం వద్దానికి అవకాశం ఉంటుంది ఇందాక నేను చెప్పిన చాలా విషయాల్లో ఇది ఉపయోగపడుతుంది మీకు అలా మా యొక్క తల్లు తండ్రులు పెద్దలు పూజలు గురువులు ఈ యొక్క ధనుసు రాసు కలిగినటువంటి నా యొక్క సర్వ భక్తులారా మీకు ఒక మాట చెప్తున్నా వినండి ఏదైనా కూడా గ్రహం మూలం సర్వం జగత్ తెలుసుకోండి గ్రహస్థితి ఏంది గృహస్థితి సరి ఉండదు ధనస్థితి ఉండదు అలాగే మీకు ఏ యొక్క ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి జీవితంలో కానివ్వండి అందుకే గ్రహస్థితి మూలమని నా నలభై సంవత్సరం అనుభవంతో మీరు చెప్తున్న మాట వాస్తవా అవాస్తవా మీరు ఆలోచించండి మీరు ఎంతో కష్టపడుతున్న సరైన ఫలితం మీకు ఎందుకు అందలేదో మీకు మీరే యోచించండి ఆ యోచించినప్పుడు వాస్తవాన్ని గుర్తిస్తే నన్ను సంపాదించండి గుర్తించతారా లేదా అనేది మీ అభిష్టానికే వదిలేస్తున్నాను నేను అలాగే ఈ కలియుగంలో శని భగవానుడే ప్రాధాన్యత కలిగి ఉంటాడనేది గుర్తుపెట్టుకోండి అందుకనే మీ అందరికీ ఒకే మరియు చెప్తున్నా నెగటివ్గా ఎప్పుడూ కానీ ఫాస్ట్గా ఆలోచించండి విజయం మీద అవుతుందండి విశ్వాసంతో ప్రయత్నించండి ఆశయంతో పనిచేయండి ఆశతో పెట్టుకొని ఇప్పుడు ఈ చెప్పిన పరిహారాలు కానివ్వండి అదే గురుముఖం తీసుకునే విషయాలన్నీ కూడా ఏదో చెయ్యగానే నాకు ఏదో అవుతుంది అనేటువంటి ఆశ వద్దు ఇక్కడ డెఫినెట్గా విన్ అవుతాం అనేది మీ మనసుకు మీకు రావాలండి అదే విశ్వాసం అదే ఆశయం ఈ రెండు మీకు చాలా అవసరం అలాగే నా చిన్నారి చిట్టితల్లు తమ్ముళ్ళందరికీ ఉన్న మనవి మీరు ఎక్కడ ఉన్నా సరే ఉదయం స్థానాంతరం ఒక్క తరవ గనక మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి అదే మీకు అద్భుతమైన దైవ గ్రహ అనుగ్రహం కలిగి తీరుతుంది ఓ నా తల్లిదండ్రులారా మీ అందరికి కూడా నా మాట మీ పిల్లల్ని సంస్కారంతో పెంచడానికి ప్రయత్నించండి ఆ సంస్కారమే దేశ సంస్కారానికి దేశ అభ్యున్నతికి మూలమవుతుంది నమ్మకాల జోలికి వెళ్ళవాకండి కానీ శాస్త్రాన్ని మాత్రం పొరపాటుగా అపహాసం చేయవాకండి జ్యోతి శాస్త్రాన్ని అసలు చేయవాకండి నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టమే ఆధారపడుతుందండి పరిశీలించుకోండి పరిశోధించుకోండి యోచించండి ఆలోచించండి అనిపిస్తే మమ్మల్ని కలవండి లేదంటే సరే అని వదిలేయండి కానీ ఎప్పుడు పరనింద మహాపాపం ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం ఇది నేను ప్రతిరోజు చెప్తుంటాను మీరు కృషి లేకుండా ఏది జరగదు మేము ఇక్కడ ఉన్ని కూర్చొని మంత్రాలు తంత్రాలు లేకపోతే జపతర్పణ భూమ దాన అభిషేకాలు ఇన్ని చేయించినా కూడా కొంత మీ శ్రమని అవసరం ఉంటుంది ఆ శ్రమ మీరు చేస్తున్న ఫలితం ఎందుకు రాలో ఆలోచించండి అందుకే ఆమె అదృష్టం కోసం ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేయక తప్పదు ఇవి జపతర్పణాలు చేయడం వల్ల కలిగేటం లబ్ధి ఏంటనేది చాలా వీడియోలో నేను చెప్పాను అవి చూసుకున్నాక మీరు ప్రయత్నించండి అలాగే మీకు లేనిది మేము ఇస్తామనేది మర్చిపోండి మీకు ఉన్న దాంట్లో కలిగే ఇబ్బంది నుంచి మంచి చేసి మళ్ళీ యథాస్థానం నిలబెట్టడం దీనికి ఉన్న గొప్ప విశేషం అలాగా గృహస్థితి తెలుసుకుంటూ ఈ గృహస్థితి తీసుకోవడం అంటే మీ సంవత్సరం ఎలా రోజు సమయాన్ని బట్టి తెలుసుకోవడమే దీనికి ఇది ఒక తరం పరిశీలించుకోండి అవకాశం ఉన్నవాళ్ళు కలుస్తారా తెలుసుకుంటారా అది మీ ఇష్టం మీకే వదిలిస్తున్నా అలాగే గృహస్థితి గృహస్థితి అనేది ఎంత గొప్పదండి అందరం ఇంట్లో ఉన్నప్పుడు ఆనందం ఉండాలి కదండి చక్కగా ఆనందంగా నిద్రపట్టాలి కదండి మనస్సును యోచించడానికి కూడా మీకు అవకాశం కావాలి కదండి మంచి యోచన కలగాలి కదండి అగ్ని ముందు ఉంచినప్పుడు మనకు ఎలాంటి సగ తగులుతుందో సెగలాగా ఉండకూడదు కదా చల్లనిగా ఉండటానికి ఉండాలి కదండి అలా ఉండాలంటే గృహ ధర్మ వాస్తుని తెలుసుకోవడానికి ప్రయత్నించు తొమ్మిది రకాలైన గృహ దోషాలు ఉంటాయి అవి తెలుసుకోవడం కొంచెం కష్టమైన కూడా ఆ గృహంలో మీకు మంచి యోగం భోగం ఐశ్వర్యం కలిగేదానికి నా బ్రహ్మత్వంతో చక్కగా కూడా నాగర లిపి నుంచి కూడా సేకరించినటువంటి నేను తయారు చేయబడినటువంటి శీఘ్ర మహాయంత్రాన్ని ఆ యొక్క దేవాలయైనటువంటి నరసింహూరు క్షేత్రం అంటే ప్రకాశం జిల్లా జరుముల మండల నర్సింహూరు క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన గంగా పారసమేశ్వర రామలింగేశ్వరుడు అమ్మవారి యొక్క పాద పద్మ చరణాల దగ్గర నిరంతరం కూడా చేసే నిత్య పూజా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ శీఘ్ర మహాయంత్రాన్ని మీరు కూడా తెచ్చి మీ గృహం నుంచి పెట్టుకుని దాన్ని పూజ దానికి ప్రయత్నించండి ఆ గృహస్థితిలో కొంతవరకు జరుగుతుంది అయితే యంత్రం తెచ్చి పెట్టంగానే కోట్లు వస్తాయా ఉన్న కర్మలని పోతాయా అప్పులు తీరిపోతాయా అన్ని కాలం ఒకే రోజు తెలవరేలకు అవుతాయా అని భ్రమతో మాత్రం ఎవరు కూడా ఇలాంటి పనులు ఆలోచించవాకండి అలా ఉద్దేశంతో కూడా తెప్పించుకోవడానికి ప్రయత్నించవాకండి కొంత నెగటివ్ ఎనర్జీ ఇన్నాళ్ళ నుంచి మీ పెడుతున్న బాధల్ని క్రమేపి తగ్గించి 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 త్వరలోనే మీకు మంచి యోగ్యత కలిగించేదానికి ఆ యంత్రం ఉపయోగపడుతుందని మాత్రం మీకు నేను చెప్పగలను నా అనుభవాన్ని ఎంతోమందికి ఇచ్చి వాళ్ళ వల్ల నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ముందుస్తున్నా ఇలా నా భక్తులు సర్వ విషయాలు తీసుకుంటారని తెలుసుకొని సంపూర్ణ శక్తి పొందుతారని నా తల్లిదండ్రులందరూ కూడా సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆనందంగా ఉండాలని మనస వాచ కర్మన మా ధనుసు రాశి కూడా ఆస్వాదిస్తూ పెద్దలు నాకు ఆస్వాదించమని మనస్ఫూర్తిగా వారి యొక్క పాదపద్మచనాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని నమస్కారం సెలవు థ్యాంక్ యూ సార్ చూశారు కదండి ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఎక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలియచండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ